వసు ఇంటికేనా? రా కారెకు రా. నమస్తే సార్. అలాగే సార్. ఈ ఫార్మాలిటీస్ ఎందుకండి? ఎందుకేంటి? అసలు నేను నీకు కంగ్రాట్స్ చెప్పాలి తెలుసా? దేనికోసం? మొన్న నువ్వు టిక్కు పెట్టిన షేర్స్ కొంటే నాకు 2 లక్షలు మిగిలింది. ఇంకా కమిషన్ ఏమన్నా అడుగుతావు అనుకున్నాను. ఊరుకోండి బావ గారు, ఏదో ఫ్లూక్ గా జరిగింది. నో, ఇట్స్ నాట్ ఎ ఫ్లూక్. నీది పర్ఫెక్ట్ స్టడీ. అసలు నా మాట విని నువ్వు కన్సల్టెన్సీ ఓపెన్ చేయి, కావాలంటే పెట్టుబడి నేను పెడతాను. బావ గారు, మీరు మరీ నన్ను చెట్టెక్కించేస్తున్నారు. ప్లీజ్ వదిలేయండి. కమ్ కూర్చో, వచ్చేస్తాను. సార్, తీసుకో. ఏంటి చూస్తున్నావు? టింబర్ బిజినెస్ అంటే పెద్ద పెద్ద దొంగలు, కట్టింగ్ మిషన్లు, రంప పొట్టు లేవనా? మందంతా ఎక్స్పోర్ట్ బిజినెస్. ఇండియాలో సేల్స్ తక్కువ. ఫారెస్ట్లో చెట్లు కొట్టిస్తాం, అటునుంచి అటే ట్రాన్స్పోర్ట్ చేయించేస్తాం. హ్యావ్ యూ టీ? అసలేంటి గొడవ? పొద్దున వాడితో మాట్లాడాను. నువ్వు ఆ మోపెట్ బుక్ చేసే ముందు ఒక్క మాట వాడితో చెప్పుండాల్సింది. వాడి ఈగో హర్ట్ అయ్యేది కాదు. అది కాదు బావ గారు, నేను నా డబ్బుతో. వసు, వాడిని నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, కానీ వాడి మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడిది రిస్క్ తీసుకునే టైప్ కాదు. అందుకే నాలా బిజినెస్ చేయకుండా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. చూడు, వాడి థాట్స్ నీ అంత అడ్వాన్స్డ్గా ఉండవు. భార్య అంటే అత్తకి సహాయం చేస్తూ వాడిని ప్రేమగా చూసుకుంటే చాలనుకుంటాడు. నాకు తెలిసి ఈ క్లాష్ ఆఫ్ ఐడియాస్ వల్లే మీ ఇద్దరి మధ్యన దూరం పెరిగినట్టుంది. ఆలోచించి చూడు. అసలు నీకు ఈ సంసారమే అక్కర్లేదనుకుంటే అది వేరే సంగతి. కానీ కావాలనుకుంటే మాత్రం ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఒక్కసారి ఆలోచించుడు. చాలామంది మగవాళ్ళ కంటే నా తమ్ముడు చాలా మంచివాడు. మనుషుల్లో ఉండే కామన్ బలహీనత ఏంటంటే లేనిది కావాలనుకుంటారు. తమకంటే మిగతా వాళ్ళ సంసారాలే బాగున్నాయనుకుంటారు. కానీ అన్ని సంసారాల్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒకసారి నీ భర్త ప్లేస్లో ఏ తాగుబోతునో తిరుగుబోతునో ఊహించు చూడు. నీ సంసారం ఎంత బెటర్గా ఉందో నీకే అర్థమవుతుంది. మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్యన సమస్యలు సాల్వ్ అవుతాయి అనుకుంటున్నాను. ఏదో ఇంట్లో పెద్దవాడిగా చెప్పాను. దట్స్ ఆల్. నో హార్డ్ ఫీలింగ్స్.